హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ఒక వెరైటీ దోశ చేద్దాం, రాగులు వేసి చేస్తాం. అందుకే వెరైటీ. దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు మినపగుళ్ళు, 2 కప్పులు బియ్యం, 1 కప్పు రాగులు, చోళ్ళు అంటారు కదా, రాగులు చోళ్ళు. కావలసిన పదార్థాలు: సాల్ట్, క్యారెట్ తురుము, కొంచెం జీలకర్ర. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం మినపగుళ్ళు, 2 కప్పుల రైసు, 1 కప్పు చోళ్ళు రాగులు, చోళ్ళు లేక రాగులు, ఈ 4 ఐటమ్స్ని మనం ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. కొంచెం నీట్గా కడిగి 6 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత అవి మెత్తగా గ్రైండర్లో ఉప్పు మామూలుగా రుబ్బుకొని అది నైట్ అంతా మనం పులబెట్టుకోవాలి. పులబెట్టుకుంటే అప్పుడు మనకు దోశ బ్యాటరు తయారవుతుంది. అలా నేను చేసి చూపి ఉంచాను, మీకు చూపిస్తాను. 6 గంటలు నాని రుబ్బి ఒక నైట్ అంతా పులిసిన దోశ బ్యాటర్ కొంచెమే నేను తీసుకున్నాను. ఇది ఇలా ఉంటుంది దోశ బ్యాటర్. ఇప్పుడు మనం దోశని వేసి చూద్దాం. పొయ్యి వెలిగించుకొని అట్ల రేక్ పెట్టుకొని కొంచెం వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు మనం ఈ దోశ బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా, దీంట్లో మనం సాల్ట్ కొంచెం వేసాను. సాల్ట్ 1/2 మన రుబ్బు బట్టి జీలకర్ర వేయాలి. వేసి బాగా కలుపుకొని ఇలా ఉండాలి. ఏమాత్రం జారుగా ఇలా ఉంటే మన దోశ బాగానే వస్తుంది. రేక్ వేడెక్కింది, ఇప్పుడు దోశ వేయాలి. ఇలా మనం చక్కగా నీట్గా ఏ సైజు కంటే ఆ సైజు వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక కొంచెం చుట్టూ ఆయిల్ వేద్దాం. మధ్యలో ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం చాలు. ఆయిల్ వేసిన తర్వాత వేసినప్పుడు మనం క్యారెట్ తురుము చేసుకున్నాం కదా, మామూలుగా క్యారెట్ కర్రీ తీగ ఉంటుందని పెద్దవాళ్ళు కూడా కొంతమంది తినడానికి ఇష్టపడరు. ఇలా దోశలో వేసుకుంటే బ్రేక్ఫాస్ట్లోనే బాగుంటుంది, కొంత తిన్నట్టు ఉంటుంది. కానీ ఇందులో మనకి ఎక్కువ ఏ విటమిన్ ఉంటుంది. ఈ దోశ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, పిల్లలు అందరూ తినడానికి ఇష్టపడతారు. ఇలా ఇలా పెట్టుకుంటే అది ఫ్రెష్ అవుతుంది, బాగుంటుంది. ఇందులో మనము చోలు వేసాం కదా, మామూలుగా చోడు పిండి రుబ్బులో కలిపారు అనుకోండి మనకు అట్టు బ్లాక్గా వస్తుంది. అలా కాకుండా చోలు నానబెట్టి ఇలా రుబ్బుకోవడం వల్ల అట్టు కూడా మనకి దోశ వైట్గా వస్తుంది. మళ్ళీ ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం ఎక్కువ చోళ్ళని వాడినట్టు ఉంటుంది. ఇప్పుడు చిరుధాన్యాలు వాడమంటున్నారు కదా, మామూలుగా చోళ్ళు అంటే ఎక్కువగా పిండి తినడానికి నల్లగా ఉంటుందని కొంతమంది తినరు. దీనివల్ల మొన్న నేను చోడు పిండి అట్టు కూడా చేసి చూపించాను, చూసే ఉంటారు మీరు. మనం అలా అప్పుడప్పుడు నెలకు ఒకసారైనా అలా చోడు పిండి అట్టు వేసుకుంటే బాగుంటుంది. మనం రెగ్యులర్గా టిఫిన్ చేసుకుంటాం కాబట్టి ఈ దోశలలోని ఇలా కల్పిస్తే మనం వేసినట్టు కూడా పిల్లలకు తెలియదు. ఇలా మనం మళ్ళీ రివర్స్ చేయొచ్చు. ఇలా కాలింది బాగా చూసారా, ఇలాగా ఈ దోశ చాలా టేస్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. రాగులు వేసినట్టు కూడా ఎవరికీ తెలియదు. ఇలా కాల్చుకొని ఈ పక్క ప్లేట్లోని తీసుకుందాము. ఇప్పుడు మరొక దోశ వేద్దాము, దానికి ఇంకొక టిప్ మీకు చూపిస్తాను. ఇలాగ 2వ దోశ వేద్దాము. ఈ దోశ వేసేటప్పుడు
ఇలా బాగా కాలుతుంది కదా. దీంట్లో మనం కందిపొడి చేస్తాం కదా, కందిపొడి ఉంచుకుంటాం. మొన్న నేను కందిపొడి కూడా మీకు చూపించాను, చూసే ఉంటారు. కందిపొడి చూసే ఉంటారు. ఈ దోశ కాలుతుంది కదా, లైట్గా ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ అక్కర్లేదంటే మన నాన్ స్టిక్వే కాబట్టి అంత వేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఈ దోశకి ఈ కందిపొడి ఉంటుంది. మీరు గాబర్గా అందరూ జాబ్స్కి వెళ్తారు కదా, ఉదయం మార్నింగ్ వెళ్తామంటే ఇలా దోశ వేసేసుకొని ఇలా కందిపొడి మొన్న మనం తయారు చేసింది నేను చూపించాను మీకు, చూసే ఉంటారు. ఈ కందిపొడిని ఇలా మీదని వేసేసుకోవచ్చు. వేసుకుంటే చట్నీ అవి కూడా అవసరం ఉండదు, చట్నీ అవసరం ఉండదు. ఒక రెండు దోశలు తినేసి వెళ్ళిపోయారనుకోండి, మీకు బ్రేక్ఫాస్ట్ అయిపోద్ది ఉదయం. దాని మీద ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తిన్నారంటే ఫుల్గా ఉంటుంది. ఇలాగ కందిపొడి వేసుకుంటే బాగుంటుంది. ఇది మనకి ఇలాగ మడత వేసుకున్న పర్లేదు, ఒకసారి కాల్చాలన్న ఆ పొడి అంత రాలదు, బాగానే ఉంటుంది. దాన్ని పట్టేసి ఉంటుంది ఇలాగ చూడండి, చక్కగా ఉంది. ఇలాగా తయారైంది ఇది కందిపొడితో వేసిన దోశ తయారైంది. దీన్ని కూడా మనం ప్లేట్లో తీసుకుందాం. రెండు దోశలు, ఇది చెనపలుకులు, వేరుచెనగ పలుకులు చట్నీ. ఇలా కందిపొడితో కింద మనం ఫస్ట్ వేసినట్టు ఉంది కదా, అది కందిపొడితో తిన్నా కూడా బాగుంటుంది. ఇలాగ మనం సర్వ్ చేసుకోవచ్చు. దోశ వెరైటీ దోశ, వేరుచెనగ పలుకులు చట్నీ, కందిపొడి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.